మెయిన్ క్లచ్ లివర్ సార్ ఇది. ఇది వచ్చి మనకి బోర్డ్ అప్ అండ్ డౌన్ అండ్ ప్లాంటింగ్. ఇది వచ్చి మనకి ప్లాంటింగ్ ఫీల్డ్ ఆపరేషన్ రోడ్ ట్రావెలింగ్ అండ్ రివర్స్ మోటార్ అన్నమాట. ఇప్పుడు మీకు మిషన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి సార్. ఇది వచ్చి మనకి స్విచ్ ఆన్ బోర్డ్ అన్నమాట. చోక్ లాగ్ని ఇలా స్టార్ట్ చేసుకుంటారు. ఇది చూసారు సార్, ఇలా స్టార్ట్ చేయాలి ఈజీ అన్నమాట. మనకి ఇది స్టాప్ చేసి లాగి స్టార్ట్ చేయడం. స్టార్ట్ చేసిన తర్వాత బోర్డు మనకి ఎంత అప్ కావాలో, మనం ట్రావెల్ చేసుకున్నప్పుడు మనం ఈ హైట్లో మనం ట్రావెల్ చేసుకోవచ్చు, అంటే నియర్ బై ఫీల్డ్లో. లేదంటే ఆన్ చేసుకుంటే మనం ప్లాంటింగ్ పోజిషన్. ఇప్పుడు చూడండి సార్, ప్లాంటింగ్ అనేది ఎలా జరుగుతుందో చూపిస్తాం మీకు. ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఒక్కొక్క నార అనేది మనకి టేకింగ్ తీసుకుంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి అంటే నాలుగు, ఒకటి రెండు మూడు నాలుగు, నాలుగు వరకు. అలాగే ఇప్పుడు మనకి మొక్కలు ఎన్ని అనేది కూడా మనకి పెంచుకోవచ్చు సార్. ఇక్కడ చూడండి, ఒకటి ఇక్కడ మూడు ఇచ్చి ఉన్నాడు. అంటే మనకి పైకి వెళ్ళే కొద్ది కూడా మొక్కలు మనం పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు. అలాగే డెప్త్ కంట్రోల్, మనం ఎంత లోతు ఫీల్డ్ని బట్టి మనం ఇక్కడ ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే బాగా లూజ్ స్టైల్ ఉందనుకోండి డెప్త్ పైకి, లేదా పై పైన కూర్చుకోవచ్చు. లేదంటే హార్ట్ స్టైల్ పై పైన కూర్చోలేనప్పుడు బాగా లోపల కూర్చోవాలి కాబట్టి మనం ఈ అడ్జస్ట్మెంట్ అనేది మనం మార్చుకోవచ్చు అన్నమాట. సెకండ్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ కూడా మనకి ఫీల్డ్ హ్యాండ్లింగ్స్, అంటే ఫీల్డ్ని బట్టి కూడా మనం ఇది మార్చుకోవచ్చు అండి. సాఫ్ట్ క్యాండెడ్ హార్డ్ బాగా హార్డ్ స్టైల్ వచ్చేటప్పుడు మనకి ఇందులో మార్చుకోవచ్చు. లేదంటే కనుక సాఫ్ట్ మీడియం ఫీల్డ్లో వచ్చి మనకి మిడిల్లో పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు వచ్చి మనకి మిడిల్లోనే ఉంది. లేదు ఇంకా మనకి ఫీల్డ్ ఇంకా మారాలి, ఇంకా లో తిరుగుతున్నప్పుడు ఈ సెట్టింగ్ మార్చుకుంటాం. ఇది మార్చుకుంటే కొంచెం హైట్ లేస్తుంది. ఒకవేళ మనకి బాగా డెప్త్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, కొంచెం హైట్ లెవెల్ ఉన్నప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ మార్చుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. వెనక్కి రావాలి, వెనక్కి వచ్చేటప్పుడు కొంచెం మనం హైట్ లేస్తుంది. అదొక అడ్జస్ట్మెంట్. ఇప్పుడు నర్సరీ ఫీల్డ్ అయితే చూపిస్తాం సార్, ఒకసారి చూడండి.